ఇప్పుడు చెప్పండి, ఎస్టీ ఎస్సీ కావచ్చు, అయితే ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా వాళ్ళు రిజర్వేషను, వాటన్నింటిలో కులగణన చేస్తాము, అది చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఏం చెప్తారు దీనికి ఇలా రౌండ్ టేబుల్ సమావేశం? కులగణన అంటే అది సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అది అది సెకండరీ, కానీ మాకైతే 10% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీళ్ళు చేసిరను అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జియో నెంబర్ 33 వల్ల 10% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎస్టీ ఎస్సీ ఎస్టీ వల్ల ఓట్లు దండుకొని ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నమ్మబలికి గత ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చానని చెప్పి ఎస్టీ వాళ్లకు గత ప్రభుత్వం 10% రిజర్వేషన్ అని చెప్పి ఇతను మళ్ళా 12% అంటే మేము గట్ట ఎక్కుతాం, అన్ని గిరిజనుల్లో ఓట్లు దండుకోవచ్చు అని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 12% రిజర్వేషన్ అని మేనిఫెస్టోలో పెట్టి అన్ని ఓట్లు వేపించుకొని ఆయన వచ్చింది అంది 24 సీట్లే. కానీ నిజానికి చెప్పాలంటే మా ఓట్లు, గిరిజన ఓట్లు, ఎస్సీ ఓట్లతోనే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇప్పుడు అదే గత ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్ మీదనే కన్నేసి హైకోర్టులో కోర్టు చేసి ఒక లారీలు పెట్టకుండా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టకుండా, కౌంటర్ వేయకుండా ఈ ప్రభుత్వం నాన్సుడు దొరినితో వెళ్తుంది అని ఆ 10% ఇంకా గతి లేదు. ఇప్పుడు 12% ఇస్తామని ప్రభుత్వము అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 12% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చి మాకు ఇప్పుడు 10% కూడా తీసేదాన్ని కుట్ర జరుగుతుంది. ఇది ముమ్మాటికి గవర్నమెంట్ కుట్రనే. రేవంత్ రెడ్డి సార్ నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా మేము మాకు మా ఓట్లు దండుకొని 12% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి మీరు గద్దెనెక్కిర్రు, మా గిరిజనుల ఓట్లన్నీ, అమాయక ప్రజల గిరిజనుల ఓట్లు వేపించుకొని మీరు గద్దెనెక్కిర్రు, మాకు న్యాయమైన డిమాండ్ మాకు కావాలి, ఖచ్చితంగా 10% రిజర్వేషన్ అనేది కావాలి. ఎందుకంటే రేపు నిన్న గ్రూప్లో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిర్రు అంటే దాదాపు 10% అంటే 56 పోస్టులు, అంటే ఇప్పుడు 10% తీసేసి 6% ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇప్పుడు హైకోర్టులో కోర్టులు మీరు కౌంటర్ వేయకుండా, గవర్నమెంట్ నుంచి కౌంటర్ వేయకుండా 10% ఇంప్లిమెంట్ చేయకుండా ఇట్లా చేస్తే నాన్సుడు దొరిని చేస్తే నిజంగా చెప్పాలంటే మాకు నిజంగా ఎంత కేసీఆర్ ప్రభుత్వం ఆర్డర్ 10% రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 10% రిజర్వేషన్ కూడా అమలు చేయలేక నానా తంటలు పెడుతుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎమ్మెల్యే అసెంబ్లీలో వర్గీకరణ ఖచ్చితంగా సాధ్యపడుతుంది, వర్గీకరణ చేస్తామని ఇవాళంటే 1st రేవంత్ రెడ్డి అదే 5 నిమిషాల్లో అప్డేట్, సుప్రీంకోర్టు అప్డేట్ రాగానే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయితేదని సుప్రీంకోర్టు ఒక కాన్సెప్ట్ ఇవ్వగానే ఇతను అసెంబ్లీలో స్టాండ్ తీసుకొని విత్ ఇన్ ద 5 మినిట్స్లోనే అసెంబ్లీలో స్టాండ్లోనే వెంబట వర్గీకరణ జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లో ఖచ్చితంగా 10% రిజర్వేషన్ కాదు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణతోనే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిరన్నమాట. ఇంత స్టాండ్ ఇంత పర్ఫెక్ట్, 5 నిమిషాలే స్టాండ్ తీసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన 10% రిజర్వేషన్ అమలు చేయలేరు, ఇప్పుడు అతను 12% రిజర్వేషన్ చేస్తామని ఇంత మోసపూరితమైన మేనిఫెస్టోలో పెట్టి మాకు మోసం చేసి మా ఓట్లు దండుకున్నారు. ఖచ్చితంగా మోసం చేసినట్టే మాకు ఖచ్చితంగా 10% రిజర్వేషన్ గత ఇతను 12% ఇతను మేనిఫెస్టోలో పెట్టాను కదా, ఇతను ఇవ్వకుండా 10% పెట్టినా మాకు న్యాయం జరిగితే కదా, ఆ 10% తీసే తాను హైకోర్టులో కేసు అదే రెడ్డి వాళ్ళు, ఇతను రెడ్డి రెడ్డి అని అదే రెడ్డి వాళ్ళు ఇతను ఎక్కగానే ఇతను ఇంకో రెడ్డి హైకోర్టులో కేసు ఉండు, మా గిరిజనుల మీద కుట్ర జరుగుతుంది, మాకు ఖచ్చితంగా న్యాయబద్ధమైన కాంగ్రెస్ పార్టీ చెప్పిన 12% రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మాకు ఖచ్చితంగా 12% రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలి, ఇది మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజన బిడ్డగా. మీరు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు, మీకు నమ్మించి ఓటు దండుకుందని చెప్పుకోవచ్చు, ఏం చెప్పు? అంటే ఇప్పుడు చూస్తే ఏంటంటే బిఫోర్ ఎలక్షన్ ముందు వాళ్ళు 12% రిజర్వేషన్ అన్నారు, ఇప్పుడు మాకున్న ప్రధాన సమస్య ఏంటంటే 10% రిజర్వేషన్ పైన హైకోర్టులో అది జడ్జిమెంట్ కొరకు హియరింగ్ ఉంది, అది దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏది వస్తుంది అని చెప్పేసి. ఈలోగా ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టులో ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు చేయవచ్చు అని చెప్పేసి, అంటే అక్కడ రాగానే ఇక్కడ వచ్చేసి మన గౌరవనీయులు సీఎం గారు ఏం చేశారంటే ఈ వర్గీకరణకు మేము ముందుగా ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సరే జనాభా ప్రాతిపదికన ఎంత ఉంటే అంత ఉన్నప్పుడు అదే జనాభా ప్రాతిపదికన అప్పర్ క్యాస్టెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత ప్రకారమే వీళ్ళు మంత్రులను ఎంచుకోవాలి, అది అంటే వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే ఆ ధైర్యం, ఆ డేర్నెస్, ఆ నిజాయితీ, ఆ సత్వ, ఆ నిజంగా కనుక ఆ జనాభా ప్రకారమే చేసే ధైర్యం ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళలో వీళ్ళ మంత్రివర్గంలో చేసుకోవాలి. ఇది నేను మాట్లాడే మాట రాజకీయంగా అనిపించవచ్చు, ఎందుకంటే
ఇప్పుడు మా ఓట్ల పైన రాజకీయం మీరు చేసుకొని మీరు మమ్మల్ని మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు చెప్పడం అని కాదు. ఇప్పుడు జనాభా ప్రకారమే వెళ్దాం మనం. మీ జనాభా ఎంత ఉంటే అంతే ఉండండి, మీరు మాకు బాధలే. కానీ మీరు అక్కడ ఉండేసి మీరు పాలించి మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఆ రోజు తెలంగాణ ఆంధ్రలో కలవనికే ఇదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, విడిపోవడంలో కూడా వీళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా జనాలు ఓటర్ స్థైతకాలు ఆడుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కానీ అది కాదు. నేనేం చెప్తున్నా అంటే మాకు ఇక్కడ 10% రిజర్వేషన్ పైన కోర్టులో కేసు ఎవరు వేశారు మళ్ళీ ఇదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. అంటే ఒక సామాజిక వర్గంలో వీళ్ళున్న వాళ్ళు ఒకరేమో ఇస్తామంటారు, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏమో మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు. ఎంత విడ్డూరం ఇది! రెండు చేతులు వాళ్ళవే, ఒక చేతితో చెంపదెబ్బ కొట్టి ఇంకో చేతితో నేను అన్నం పెడతా రా అంటే పిల్లోడు వస్తాడా దగ్గర? రారు. అంటే ఈ గవర్నమెంట్ ఏంటిదంటే అది ఆలోచించుకోవాలి. అక్కడ జడ్జిమెంట్ రాగానే ఇమీడియట్గా మీరు ఇక్కడ చెప్పినప్పుడు, మరి ఇదే హైకోర్టులో కేసు వేసినప్పుడు ఇమీడియట్గా మీరు ప్రెస్ మీట్ పెట్టా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇదంతా ఇలా ఉంది మనకు అంటే ఆ గవర్నమెంట్ పైన వీళ్ళు మాట్లాడడం, ఈ గవర్నమెంట్ పైన అది మాట్లాడ, అసెంబ్లీలో ఇది కదా మీరు మాట్లాడాల్సింది. మీరు పెట్టిన బడ్జెట్ ఏముందో ఆ బడ్జెట్ పైన ఎక్కడ ఏముందో చిత్తశుద్ధితోనే క్షుణ్ణంగా ఆలోచించి ఏం చేయాలి ఏంటిది అనేది. ఒక అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో మీ గొప్పల గురించి మీ సెల్ఫ్ డబ్బాల గురించి అవసరం లేదు. మాకు ఆ సమావేశాలు ఎందుకు? మూసీ ప్రక్షాళనలో అన్నారు, ఇంకేదో ప్రక్షాళనలో అంటున్నారు. దానిపైన నిజంగా మీరు ఎంత కేటాయించారు, ఎంత ఉంది, ఎలా ఉంది అనే అంశాలపైన మీరు వాస్తవ ధోరణి మాట్లాడక 10 సంవత్సరాలు ఏం చేశారు? 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా అప్పర్ క్యాస్టే, ఇప్పుడు కూడా అప్పర్ క్యాస్టే. చేస్తున్నదంతా సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తున్నది వీళ్ళు. అది సోయి తప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే చేస్తున్నది వీళ్ళే, మళ్ళీ ఈ సమాజాన్ని లాస్ చేసారు. అది ఓటరా లాస్ చేసింది? లాస్ చేసేది వీళ్ళు. అది ఆలోచించాలి ఫస్ట్. ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక రెడ్డి వచ్చేమో ఇది చేస్తూ ఉంటాడు, ఒక రావు వచ్చేమో ఇది చేస్తూ ఉంటాడు, ఇంకో అతను వచ్చేమో ఇది చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు మీరు చేయడం కాదు, మీరు దిగిపోండి, మేము చేస్తాం. అది మాకు చేసే దమ్ము మాకుంది. అంటే ఆర్థికంగా మేము లేము కావచ్చు, కానీ మేధావులం అయితే ఉన్నాం. ఏంటంటే చూసే మెయింటెనెన్స్లో తక్కువ ఎక్కువ ఎకనామికల్లీ వీక్ అవ్వబడవచ్చు, కానీ మెంటల్లీ మేము స్ట్రాంగే. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ అంతా మొత్తం ఎంత టైం వేస్ట్ చేస్తున్నారంటే ఆ దేవాలయంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడక మొత్తం అబద్ధాలతో మొత్తం అన్ని తొండి మాటలు మాట్లాడుతాను. అది ఎంత అంటే వరస్ట్ కల్చర్ అంటే వీళ్ళు ఎలా తీసుకురావాలి? మీరు ఆదర్శ ప్రాయులు, మీరు చేసిన ప్రతి సీఎం కావచ్చు, ముందు సీఎం కావచ్చు, మీరు కావచ్చు, ఏంటంటే మీకు వారసత్వంగా మేము తీసుకొని రావాలి అందులో. కానీ వీళ్ళు చేసే చేష్టల వల్ల మాకు అందులో రావాలంటే భయం అనిపిస్తుంది మా సమాజానికి. అంటే ఇప్పుడున్న సమాజంలో విద్యార్థులు నెక్స్ట్ రావాలంటే ఆ రోజు మనం ఏ రాజకీయ నాయకులను చూసినా కూడా వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు విద్యావేత్తగా ఉండి ఆ రోజు విద్యార్థి నాయకుడిగా ఏలిన వాళ్ళే. వాళ్ళు చేసిన రాజకీయం ఎలా ఉంది, వీళ్ళు చేసిన రాజకీయం ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలి. మాకెందుకంటే ఎస్టీ రిజర్వేషన్ పైన మాకు 10%కి ఎప్పుడైతే కోర్టులో పడ్డదో అప్పుడు ఇయ్యలేని వాళ్ళు వీళ్ళు 12% ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి మేము నమ్మాలి వీళ్ళను? వీళ్ళు దీనిపైన మాకు మేమేమనుకుంటా ఉన్నామంటే కంపల్సరీగా ఫస్ట్ ఎప్పుడన్నా మనం వాళ్ళని మన ఆవేదనను వ్యక్తపరిచి వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేయాలా. అది ఈరోజు స్టార్ట్ అయ్యింది. సో 2-3 డేస్లో మేము కంపల్సరీ సీఎం గారిని కలిసే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ కలవని ఎడల మా ప్రతిపాదన ఇంకో విధంగా మేము తెలియపరచడానికి. డిమాండ్స్ అంటే ఉన్న జాబ్లలో మాకు 10% ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసారు, కానీ చేసింది వాళ్ళే పెట్టింది వాళ్ళే కాబట్టి మాకు కొంచెం భయం అనిపిస్తుంది. రిజర్వేషన్ అంటే 2-3 కావచ్చు, ఇప్పుడు బీటెక్ సీట్లలో కావచ్చు, లోకల్ కాలేజెస్లో కావచ్చు, సబ్సిడీలో కావచ్చు, దేంట్లో కావచ్చు 10% ప్రకారంగా మాకు సబ్సిడీ లోన్ శాంక్షన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రైతుకు చూస్తే సబ్సిడీ విషయంలో, ఒక విద్యార్థికి చూస్తే ఒక కాలేజీ విషయంలో, ఒక నిరుద్యోగికి చూస్తే ఉద్యోగ వ్యవస్థలో, అంటే ఏ వ్యవస్థ చూసినా మన రిజర్వేషన్ ప్రకారంగానే అమలు అయ్యేది. కాబట్టి ఇది మాకు తగిన విధంగా జరగాలంటే వాళ్ళు ఆలోచించాలి. కానీ దీనిపైన వాళ్ళు ఏం చేస్తున్నారు, కేసు పెట్టేశారు కాబట్టి మాకు డౌట్ స్టార్ట్ అయింది. సో మేము ఈరోజు ఏంటంటే ఇక్కడ పెట్టి వాళ్ళకి మా వాయిస్ని వినిపిస్తూ ఉన్నాం. దీనిపైన వాళ్ళు రెస్పాండ్ అయ్యి మాకు పాజిటివ్ వస్తే ఏం లేదు, లేదంటే 2-3 డేస్లో మేము కలిసిన తర్వాత కూడా అప్పుడు కూడా పాజిటివ్ లేదనుకో, అప్పుడు కనుక మా వాళ్ళు అలాగే చెప్పారు 9 సెప్టెంబర్ చలో హైదరాబాద్ బంజారా జాతి యొక్క మేల్కొలుపు కొరకు మేము ప్రణాళిక రచించుతూ ఉన్నాం. ఆ రోజు 100,000 జనాభా సరూర్ నగర్లో దద్దరిల్లిపోతూ ఉంటుంది. అప్పుడు మా హిస్సా ఎంత ఉందో, మా బలం ఎంత ఉందో అప్పుడు చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు చూసినా 64 స్థానాల్లో గెలిచిన దాంట్లో
ఇక్కడ ఏంటంటే 32 మంది ఉన్న ఓన్లీ రిజర్వ్డ్ సీట్ల పైన ఉన్న వాళ్ళని మీరు ఒకసారి స్పృశించి చూడండి. ప్రతి సీట్లు అందులో 23-29 స్థానాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళతో గెలిచిన సీట్లు ఇవి. కానీ మా గెలిచిన స్థానాలపైన మమ్మల్ని వీళ్ళు మళ్ళీ రాజకీయంగా చేస్తూ ఉండి, వీళ్ళు ఏదో మేము తీసుకునే పొజిషన్లో మళ్ళీ అది తీసుకునేటప్పుడు ఏదో బిచ్చం వేస్తున్నట్టు ఆ ఫీలింగ్ వీళ్ళకేదో, వాళ్ళ ఇంట్లో ఏదో సొమ్ము ఇస్తున్నట్టు ప్రతి ట్యాక్స్ మేము కడుతున్నాం. ఇప్పుడు మీరు చూడండి, అదే వీళ్ళు ఎక్స్చేంజ్ పైన చూడండి, మీరు యూజ్ చేసే వాళ్ళే మధ్యతరగతి వాళ్ళు మాత్రమే అనుభవించే. వీళ్ళు బడ్జెట్లు కేటాయించేటప్పుడు వీళ్ళు ఆలోచించాల ఏంటంటే విద్యా వ్యవస్థ పైన, అలాగే మన ఆరోగ్యం పైన వీళ్ళు కేటాయిస్తే ఏమవుతుందంటే, దీనిపైన 50% కేటాయించినప్పుడు నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్కి వెళ్ళామనుకో, అందులో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు. అంటే ఇక్కడ మన తెలంగాణలో ఏంటంటే 70% మంది జనాభా సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. అంటే సుమారుగా వాళ్లకు 2.5 ఎకరాల భూమి, ఎకరం భూమి వాళ్ళు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఒక పెద్ద రోగం వస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బతికలేమన్న భయానికి, అభద్రభావానికి గురయ్యి ఇక్కడ వెసబలుబాటు సరిగా లేక ప్రైవేట్ హాస్పిటల్ సైడ్ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, ప్రాణ తీపి కంటే ఇంకా ఏ తీపి లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న సెక్యూరిటీ, ఒక్క సెక్యూరిటీకి ఆ ల్యాండ్ అమ్ముకోవాలని చూపించుకోవాల్సిన పరిస్థితి వీళ్ళది. అందుకని మా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మా రిజర్వేషన్ను కాపాడుకో ఏ విధంగా వాళ్ళు కార్యాచరణ రచించాలి. అది చేయకపోతే కనుక మా ప్రతాపం ఏంటిదో మేము చూపిస్తాం.